ప్రపంచంలో ఎంతో మంది సైకోల గురించి మీరు విని ఉంటారు చదివి ఉంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టోరీ చాలా డిఫరెంట్ ఇతని పేరు సదాశివ్ సాహు వయసు 57 ఏళ్ళు ఉత్తర ప్రదేశ్ లోని పుర్సద్గంజ్ అనే అతి చిన్న పట్టణం సైకిల్ మీద బట్టలు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటాడు ఈ సదాశివ్ సాహు ఉదయం వెళితే సాయంత్రానికో లేదా రాత్రికో వచ్చి పడుకుంటాడు బట్టల వ్యాపారంతో హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు ఇతడిని చూస్తే అమాయకుడు ఇలా ఉంటాడా అనుకుంటారు మరి ఇతనిలో వెరైటీ ఏముంది ఆ క్రైమ్ థ్రిల్లర్ ఏంటో తెలియాలి అంటే సింపుల్ గా ఈ బట్టల సదాశివ్ సాహు బయోపిక్ చూడాల్సిందే సదాశివ్ సాహు పుర్సద్గంజ్ లోని తన చుట్టుపక్కల వారికి చాలా మంచి మనిషి మాటలను చాలా పొదుపుగా వాడుతాడు ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోడు చేసేది బట్టల వ్యాపారమైనా సరే ఆర్థిక సమస్యలు మాత్రం లేవు అప్పులు కూడా లేకపోవడంతో తనకు వచ్చే 100 రూపాయల లాభమైనా సరే దానిని ఎలా దాచుకోవాలని ఆలోచించేవాడు ఇతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందరికీ పెళ్లిళ్ళయ్యాయి ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతూ ఉన్నారు సదాశివ్ సాహు తన భార్యతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇది బయట ప్రపంచానికి తెలిసిన కథ కానీ డిసెంబర్ 8 2004 ఉదయం 7 గంటలకే రెండు పోలీస్ వ్యాన్లు ఆయన ఇంటి ముందు ఆగాయి సదాశివ్ ఇంటి ముందుకు ఎంతమంది పోలీసులు ఎందుకు వచ్చారని అంతా షాక్ తో చూస్తున్నారు సదాశివ్ ఇంటి పక్కనే ఉండే అతని ఇద్దరు కొడుకులు సైతం భయంతో తండ్రి దగ్గరికి వచ్చారు సదాశివ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు ఒక సిఐఎస్ఐలు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు సదాశివ్ సాహు ఉన్నాడా అని అడిగారు ఉన్నాడని భార్య చెప్పింది వెంటనే లోపల ఉన్న సదాశివ్ సాహుని భార్య పిలిచింది సదాశివ్ సాహు బయటికి వచ్చాడు ఎదురుగా పోలీసులు ఉన్నారు వారిని చూసి పెద్దగా ఏమీ షాక్ కాలేదు కానీ అతడిని చూసి పోలీసులే షాక్ అయ్యారు ఎందుకంటే విచారణలో అతని గురించి తెలుసుకుని ఓ యువకుడు అనుకున్నారు తప్పించుకుంటాడేమోనని భారీగా పోలీసులు తుపాకులతో కూడా వచ్చారు కానీ అతను మాత్రం వృద్ధాప్యానికి దగ్గరై బలహీనంగా నడుస్తూ బయటకొచ్చాడు సదాశివ్ సాహు అంటే మీరేనా అన్నాడు పోలీస్ అధికారి అవును నేనే సార్ అన్నాడు సదాశివ్ సాహు స్టేషన్కు వెళ్దాం పద అన్నాడు ఆ సారు సరే సారు అంటూ ఓ టవల్ను భుజాన వేసుకుని మాట్లాడకుండా వెహికల్ ఎక్కాడు సదాశివ్ అతని భార్య భయపడుతూ నోట మాట రాక షాక్లో ఉండిపోయింది కొడుకులు పరుగున వచ్చి మా నాన్నని ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని అడిగారు ఆ విషయం మీ నాన్నకు తెలుసన్నారు కొడుకులు తండ్రి వైపు చూశారు అవునన్నట్టుగా తల ఊపాడు సదాశివ్ మీరు కూడా 2 గంటల్లో స్టేషన్కు రావాలని పుర్సద్గంజ్ పోలీసులు అతని భార్య కొడుకులకు చెప్పి సదాశివ్ సాహును తీసుకుని వెళ్లిపోయారు అసలు సదాశివ్ సాహును ఎందుకు తీసుకెళ్లారు అనే దానికి మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి ఈ పుర్సద్గంజ్ అనే పట్టణంలో 2002 నుంచి 2004 వరకు వరుసగా హత్యకు గురవుతున్నారు అది కూడా తుపాకీతో కాల్చి చంపేస్తూ ఉన్నారు బాధితులంతా ఒకేలా చనిపోతున్నారు దీంతో జనం బయటకు ఒంటరిగా వెళ్లాలంటే గజగజ వణికిపోతున్నారు పుర్సద్గంజ్ హత్యలపై నాటి యూపీ సీఎం మోలాయన్ సింగ్ యాదవ్ సైతం డీజీపీకి క్లాస్ తీసుకుని ఆ హత్యలను ఆపాలని ఆదేశించారు అంతేకాదు కేంద్రం సైతం ఉత్తరప్రదేశ్ సర్కారుకు పుర్సద్గంజ్ వరుస హత్యలను ఆపాలని సూచించింది లేదంటే సిబిఐని పంపుతామని చెప్పారు కానీ తామే తేల్చుదామని మా పోలీసుల మీద నమ్మకం ఉందని నాటి యూపీ సర్కారు కేంద్రానికి సమాచారం ఇచ్చింది దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులు కలిసి దాదాపు 10 టీములుగా ఏర్పడ్డారు ప్రతి చోట రోజుకు 20 గంటలు మఫ్తీల్లో తిరిగి హంతకుడిని పట్టుకోవాలనుకున్నారు కానీ పోలీసులు కూడా భయపడేవారు చీకటి పడితే పోలీసులకు కూడా టెన్షన్ స్టార్ట్ అయ్యేది 2002 నుంచి 2004 వరకు 21 మంది దారుణ హత్యకు గురయ్యారు అందరి వయసు 45 ఏళ్ల పైనే పైగా అందరూ మగవారే ఎన్ని లింకుల కోసం ప్రయత్నించినా సరే ఒక చనిపోయిన బాధితుడికి మరో బాధితుడికి సంబంధమే లేదు ప్రతి 3 నెలలకి ఓ హత్య జరుగుతోంది అందరి గుండెల్లోనూ బుల్లెట్ ఉంది అది కూడా సింగిల్ షాట్ అతి దగ్గరగా కాల్చి చంపుతున్నారు అసలు గుండెల్లో కాల్చేది ఎవరు ఎందుకు కాల్చుతున్నారనేది ఎవ్వరికీ అర్థం కాలేదు సరిగ్గా పోలీసులంతా వెతుకుతున్న క్రమంలోనే నవంబర్ 26 2004న 60 ఏళ్ల వృద్ధుడు హత్యకు గురయ్యాడు అతను కూడా గుండెల్లో కాల్చడం కారణంగానే చనిపోయాడు దీంతో పోలీసులు అవమానంగా ఫీల్ అయ్యారు ఇంతమంది పోలీసులున్నారు ఈ చిన్న పట్టణంలో ఎంత వెతుకుతున్నా కూడా మరో హత్య జరిగిందనుకున్నారు అయితే ఆఖరిగా చనిపోయిన వ్యక్తి వయసు 60 ఏళ్ళు ఆ వృద్ధుడి జేబులో ఓ చీటి దొరికింది 120 రూపాయలకు లుంగి టవల్ కొన్నట్లు బిల్లు దొరికింది దాని మీద ఎలాంటి కంపెనీ పేరు కానీ ఫోన్ నంబర్ కానీ లేదు ప్లెయిన్ పేపర్ మీద బిల్లుంది కానీ ఆ లుంగి టవల్ మీద బ్రాండ్ స్టిక్కర్స్ ఉన్నాయి ఆ స్టిక్కర్స్ సాయంతో బట్టల షాపులను సంప్రదించగా గల్లీ గల్లీ తిరుగుతూ అమ్ముకునే వారి లిస్టుని వెతకగా అదే టౌన్ లో ఇద్దరు పేర్లు పోలీసులకు చిక్కాయి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హంతకుడు కాదని తేల్చారు
ఇక మిగిలింది ఎవరు? సదాశివు సాహు. అతనే హంత కూడా లేదా అని తేల్చేందుకు గతంలో ఒకే బుల్లెట్ తో చనిపోయిన వారి వివరాలను సేకరించగా అందులో నలుగురు కొత్త బట్టలు కొన్నవారే హత్యకు గురయ్యారు. వారికి ఇచ్చిన చీటీలు పోలీస్ రికార్డులో కూడా ఉన్నాయి. రాతను పోల్చి చూడగా సరిపోలింది. దీంతో సదాశివు సాహునే చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేయకముందే పోలీసులు అడగగానే వచ్చి పోలీస్ వ్యాన్ లో కూర్చున్నాడు సదాశివు. ఇక సదాశివును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఏమాత్రం కొట్టకుండా కూర్చోబెట్టి అడగగానే మొత్తం చెప్పాడు. అసలు ఎందుకు చంపావు, కారణం ఏంటి అని అడిగారు. అప్పుడే భయంకరమైన నిజాలు చెప్పాడు సదాశివు సాహు. నాకు 2 నెలలకు ఓసారి ఎందుకో తెలియదు కానీ ఎవరినైనా చంపాలనిపిస్తుంటుంది. ఆ కోరికను నేను కంట్రోల్ చేసుకోలేను. చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నాకు వారి డబ్బులు నగలు ఏమీ అవసరం లేదు. వారిని నేను ముట్టుకోను. నా తుపాకీయే ముట్టుకుంటుంది. తెలిసిన వారి ద్వారా ఓ నాటు తుపాకీ కొనుక్కున్నాను. సాయంత్రం తర్వాత ఎవరైనా సరే ఒంటరిగా నా దగ్గర బట్టలు కొంటే చాలు. బట్టలు అమ్మిన తర్వాత తుపాకీ తీసి గుండె మీద పెట్టి కాల్చి చంపేస్తాను. ఆ మాటలకి పోలీసులు షాక్ అయిపోయారు. గుండె మీదే ఎందుకు కాల్చుతున్నావంటే పోలీసులకు తెలియని విషయం చెప్పాడు సదాశివు సాహు. గుండె మీద పెట్టి కాల్చితే బుల్లెట్ వేగంగా గుండెను చీల్చేస్తుంది. నోట్లో నుంచి మాట కూడా రాదు. అరవటానికి ఛాన్సే ఉండదు. సైలెంట్గా చంపాలంటే ఇదే బెస్ట్ పద్ధతి అన్నాడు. నాకు చంపాలనిపించినప్పుడు అలా చంపాను. అలా చంపిన తర్వాత నాకు ఆకలేస్తోంది. ఇంటికెళ్ళి ఆ తర్వాత భోజనం చేసి కొద్దిసేపు భగవద్గీత చదువుకొని హాయిగా పడుకుంటాను. తెల్లవారిన తర్వాత నేను చేసిన మర్డర్ నాకు గుర్తుండదు, గుర్తుకొచ్చినా సరే నేను పట్టించుకోనని సదాశివు సాహు పోలీసులకి చాలా కూల్గా చెప్పాడు. ఇక తమ దగ్గర ఉండే సదాశివే హంతకుడని తెలిసి టౌన్లోని బాధితుల బంధువులు అతని ఇంటి మీదకు దాడి చేశారు. దీంతో ఆ ఊళ్ళోకి 100లాది మంది పోలీసులను దించి అతని ఇంటి మీద దాడి జరగకుండా కాపాడారు పోలీసులు. లేదంటే సదాశివు భార్యను కొడుకుల కుటుంబాలను కూడా జనం దాడి చేసి చంపేసేవారే. పోలీసులు వారిని జాగ్రత్తగా వేరే ప్రాంతాలకు తరలించారు. ఇది నిజంగా జరిగిన రియల్ స్టోరీ. అలా జనంలోనే బ్రతుకుతూ గుండెల్లో కాల్చుతూ హత్యల పర్వం కొనసాగించాడు సదాశివు సాహు. ఇదే ఈ బట్టల సదాశివ్ బయోపిక్. మరి ఈ స్టోరీ మీకు థ్రిల్లింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ పార్లమెంటును అందులోని 545 మంది సభ్యులను అమ్మేశాడో వ్యక్తి. పార్లమెంటును కూడా అమ్ముతున్నామంటే విదేశీయులు భారీగా డబ్బులిచ్చి మరీ కొన్నారు. ఇదొకటే కాదు, తాజ్మహల్ని అయితే ఫ్యాన్సీ రేటుకి అమ్మేశాడు, వాటిని కూడా కొన్నారు. చివరికి రాష్ట్రపతి భవన్, ఎర్రకోటను కూడా బేరానికి పెట్టి వాటి ముందే బేరం కుదుర్చుకొని లీగల్ డాక్యుమెంట్స్ని కూడా రాసుకున్నారు. అయితే కొన్నది విదేశీయులైతే అమ్మింది మాత్రం ప్రపంచంలోనే మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ దొంగగా పేరుగాంచిన నట్వర్లాల్. లలితా జ్యువెలరీస్ మీకు తెలిసే ఉంటుంది. బాస్ చేసే మార్కెటింగ్ పీక్స్ లో ఉంటుంది. నేను మాత్రమే క్వాలిటీ ఇస్తాను, మా బంగారం షాపును మాత్రమే నమ్మండి, మా షాపుకి రండి, మా షాపుకి రండి అని అదే పనిగా చెబుతుంటే ఆ మాటలు ఓ నిద్రపోతున్న దొంగను లేపాయి. తిరుచులోని చాతీరాం బస్టాండ్ సమీపంలో కొత్త షాపును ఓపెన్ చేశారు లలితా బాస్. ఆ తర్వాత మన దగ్గరకే లలితా జ్యువెలరీస్ వచ్చేసిందని హంగామా చేశారు.